కోవా కజ్జికాయలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా? కోవా కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు: కోవా 1/2 కిలో, మైదా 1 కప్పు, ఉప్పు, చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పంచదార 1/2 కప్పు. కజ్జికాయలు చేయాలంటే చాలా కష్టం అనుకుంటారు ఇంట్లో, కానీ ఇప్పుడు మనకి చాలా సింపుల్ మెథడ్స్ వచ్చాయండి. మనకి ఇలాంటి మౌల్స్ దొరుకుతాయి. సో ఇలాంటి మౌల్డ్ ఒకటి మీరు కూడా తీసుకుంటే ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా కజ్జికాయలు ప్రిపేర్ చేయాలి అంటే దానికి ఇలా ఒక పిండి రెడీ చేసుకోవాలండి. ఇది నేను ఎందుకు రెడీ చేసుకున్నానంటే, మనం వేసుకునే ముందే కొంచెం మనం పిండి రెడీ చేసేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. సో దీంట్లో నేను వాడిన పదార్థాలు మైదా పిండి, కొంచెం ఉప్పు, నూనె. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక బౌల్ ఇలా తీసుకుని దాంట్లో కోవా, సో కోవా వేసుకున్నాం కదా, ఇప్పుడు పంచదార వేసేసుకుందాం, డ్రై ఫ్రూట్స్, కొంచెం యాలకుల పొడి టేస్ట్ బాగుంటుందని, సో వీటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి. జనరల్గా కజ్జికాయలు స్టఫింగ్ అంటే చాలా కష్టం అనుకుంటారు, కాకపోతే మనం ఇలా కోవాతో చేసుకుంటున్నాం కాబట్టి చాలా సింపుల్ అండి, అండ్ పైగా చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. సో మిక్సింగ్ రెడీ అయిపోయింది. ఇంట్లో నేను పూరీలు చేసేటప్పుడు షేప్ సరిగ్గా రావు అని తిడుతూ ఉంటారు, చూద్దాం ఇవాళ ఎలా వస్తాయో. ఆల్మోస్ట్ రౌండ్ షేప్లోనే వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ట్రై చేస్తానండి. ఎలాగైనా మా ఇంట్లో వాళ్ళకి నేను కూడా షేప్లో చేస్తాను అని ప్రూవ్ చేసుకోవాలి కదా. సో ఇలా పక్కన పెట్టుకున్నాము. సో ఫైనల్గా నేను షేప్లోకి తీసుకురాలేకపోయానండి, కాకపోతే మన దగ్గర మౌల్డ్ ఉంది కాబట్టి ఫైనల్గా అదే షేప్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇట్లా మౌల్డ్ తీసుకుంటున్నాను, ఈ మౌల్డ్ మీద మనం ఇది పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పక్కన స్టఫ్ చేసి పెట్టాం కదా, ఈ స్టఫ్ని మనం కొంచెం కొంచెంగా తీసుకుని సో ఇలా స్టఫ్ ఫిల్ చేసుకున్నాం కదా, ఈ ఫిల్ చేసుకున్న స్టఫ్ని ఈ మౌల్డ్తో క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు ఈ పిండి ఇట్లా బయటకు వచ్చింది ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా మిగిలిపోయిన పిండి అండి. మనం ఇది ఇట్లా కట్ చేసేసుకుని ఒక పక్కకు పెట్టేసుకోవచ్చు. ఎస్, చూసారా ఎలా వచ్చేసిందో. సో దీన్ని ఇట్లా ఆయిల్లో వేసేసుకోవాలి. ఓ, మీకు చెప్పడం మర్చిపోయాను, ఆయిల్ నేను ఇందాకే డీప్ ఫ్రైకి సరిపడా పెట్టి ఉంచాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా అందులో వేసేస్తున్నాను. చూశారు కదా, చాలా సింపుల్ అండి కోవా కజ్జికాయలు. మనం ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఇవి డీప్ ఫ్రై అయ్యి మనకి బ్రౌనిష్గా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది వేగిపోతే మనకి కోవా కజ్జికాయలు తయారైపోయినట్టే. సో కోవా కజ్జికాయలు అయిపోయాయండి, ఇప్పుడు నేను వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీస్తున్నాను. సో ఎంతో ఈజీగా తయారు చేసుకునే కోవా కజ్జికాయలు తయారైపోయినాయి.
మరొకసారి దీని తయారీ విధానం తెలుసుకుందాం. కోవా కజ్జికాయలు తయారీ విధానం. ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక బౌల్లో కోవా, పంచదార, తరిగిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని ఈ పూరీలను కజ్జికాయల మౌల్స్ లో ఉంచి కోవా మిశ్రమం ఉంచి అంచులు మూసి కజ్జికాయల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కోవా కజ్జికాయలు రెడీ.